స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది నాలుగు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు లక్ష చొప్పున పూచీ ఇద్దరు షూరిటీలను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది తనకు నచ్చిన హాస్పిటల్స్ లో సొంత ఖర్చులతో చికిత్స పొందాలని పేర్కొంది సరెండర్ అయ్యే సమయంలో చికిత్స హాస్పిటల్ వివరాలను సీల్డ్ కవర్ లో జైలు సూపర్డెంట్ కు సమర్పించాలని హైకోర్టు సూచించింది అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సోమవారం విచారణ పూర్తి చేసిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది నవంబర్ పదినారు రెగ్యులర్ బెయిల్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు సెప్టెంబర్ తొమ్మిది నా నంద్యాలలో చంద్రబాబును సిఐడి అరెస్టు చేసింది అనంతరం ఆయన విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయ స్థానం రిమాండ్ విధించింది దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించారు గత యాభై రెండు రోజులుగా ఆయన జైల్లో ఉన్నారు తాజాగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది